నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళూరు మండలంలో సొల్లంగి గ్రామంలో 4 ఎకరాలు మరి ప్రభుత్వ భూమిని మరి ఎక్కడో వేరే నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వడం అనేది, ఇక్కడ చాలామంది లబ్ధిదారులు ఉన్నారు, దగ్గర దగ్గర 400 మంది సుమారు లబ్ధిదారులు ఉంటే ఇక్కడ బయట నియోజకవర్గం నుంచి ఇలా కన్నబాబు గారి రికమెండేషన్ మీద ఈ గ్రామంలో మరి గ్రామం మధ్యలో వేరే ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే కాకినాడ రూరల్లో గురజనాపల్లిలో చాలా భూములు ఇంకా ఉన్నాయి, అక్కడ పైగా రూరల్లో చాలా విశాలమైన భూములు ఉన్నాయి, అక్కడ ఇచ్చుకోవాలి తప్ప ఇక్కడ మా నియోజకవర్గంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి మా లబ్ధిదారులు ఉండగా ఇక్కడ ఇవ్వడం అనేది చాలా బాధాకరం. దాని మీదే ఇలా ఈ గ్రామస్తులు జనసేన పార్టీ ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఫోన్ చేయడం, అలాగే ఇక్కడ నేను రావడం వెంటనే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలే కాకుండా గ్రామస్తులందరూ కూడా దీన్ని మరి ఇది ఏదైతే ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ మరి ఈ రోజున మాకు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ప్రజాప్రతినిధిగా ఉన్నందుకు ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మరి వీళ్ళందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా అది నా బాధ్యతగా నేను వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం, ప్రస్తుతానికి పని ఆపండి, పని ఆపిన తర్వాత దీన్ని క్లియర్గా ఒక మరి కలెక్టర్ గారితో మాట్లాడి దీన్ని సముచితమైన నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఇక్కడ పట్టాలు రోడ్ల పక్కన గుడిసెలు వేసుకుపోతున్నారు చాలామంది. అలాంటి లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఈ పట్టాలు ఇప్పించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పని అనేది ఏముంది, ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు ఆపిన దానివల్ల నష్టం ఏం లేదు, 2 రోజులు ఆగిన తర్వాత దీన్ని మంచి చెడ్డ మాట్లాడుకొని ఇక్కడ లబ్ధిదారులు ఖచ్చితంగా దీన్ని ఆశించున్నారు కనుక లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జనసేన పార్టీ తరఫున నేను ఖచ్చితంగా ఈ గ్రామస్తులందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా నేను అండగా ఉండి ఖచ్చితంగా ఈ పట్టాలు వీళ్ళకి ఈ గ్రామస్తులకు ఇప్పించేదాకా నేను పోరాడతానని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మీ అందరికీ గ్రామస్తులందరికీ మాటిస్తూ అలాగే ఉన్నతాధికారులైన కలెక్టర్ గారికి అలాగే MRO గారికి RDO గారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా దీనికి సహకరించి మరి వీళ్ళందరూ మా యొక్క విన్నపాన్ని మన్నించి ఖచ్చితంగా మాకు సహకరించాలని, ఇక్కడ ఎలాంటి వివాదాలు కానీ ల్యాండ్ ప్రాబ్లం రాకుండా చూడవలసిన బాధ్యత మరి పోలీసు వారి మీద ఉంది, అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్నపిస్తున్నాం, అలాగే ఇక్కడ లోకల్ MLA కూడా దీని మీద ఖచ్చితంగా పట్టించుకొని ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులకు కూడా ఖచ్చితంగా అతను కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది, మరి అతను కూడా మాట్లాడాలి. అలాగే సోదరుడు బుచ్చిబాబు గారు కూడా జనసేన తెలుగుదేశం మేము పొత్తులో ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ గ్రామానికి మేము పూర్తిగా అండగా మీ గ్రామ ప్రజలందరికీ కూడా అండగా ఉంటామని చెప్పేసి వీళ్ళ కోరిక తీరే వరకు కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి గ్రామస్తులందరికీ మాటిస్తూ జనసేన పార్టీ తరఫున మేమందరం మీకు అండగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నామమ్మా, తప్పకుండా మీకు మాటిస్తూ ఎక్కడ వివాదాలు ఉండకూడదు కానీ మనం అడిగేది కానీ మనం చేసే పని కానీ అది అంతా ఒక డిసిప్లిన్గా నిబద్ధతగా ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండకుండా మన దీన్ని విజయం మన హక్కు ఏదైతే ఉందో దాన్ని సాధించుకునేదానికి నేను ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి మరి మాటిస్తూ సెలవు తీసుకుంటాను.